ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు యావత్ భారతదేశంలో పక్క రాష్ట్రాల కంటే మనకి అత్యద్భుతమైన మహాక్షేత్రం ఏది అంటే కనకదుర్గ అమ్మవారు ఈ క్షేత్రంలో దేవి నవరాత్రులు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ మహారాష్ట్ర చెన్నై అనేక ప్రాంతాల నుండి తండోపతండాలుగా వచ్చే ఏకైక మహాక్షేత్రం ఏది అంటే కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం ఇది గొప్ప క్షేత్రం ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి అంటే అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి యొక్క శక్తి చాలా శక్తివంతమైనది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితః ఇక్కడ తల్లి శక్తి రూపకంగా ఆవిర్భవించి కృష్ణా నది తీరాన ఉంది కాబట్టి దేవి నవరాత్రులు ఇక్కడ చాలా విశేషం ఇక్కడ అర్చకులు అలాగే పండితులు మంచి ఉపాసనా శక్తితో అమ్మవారికి ఆరాధన చేసే ఏకైక దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలో కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయమే ఇటువంటి దేవాలయంలో కనకదుర్గ అమ్మవారికి బాగా ధనికుల కంటే సామాన్య జనులు చాలా ఎక్కువ మంది భక్తులు అటు ఆంధ్రాలో ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు కులము మతము జాతి అని చూడకుండా అన్ని వర్గాల వారు ముఖ్యంగా పేద సామాజిక వర్గం సామాన్య జనులు దీనికి భక్తులు ఎక్కువ ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారు ఈవో గారు ఉన్నారు అలాగే వెల్లంపల్లి విష్ణు అవినాష్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి సాక్షిగా నేను చెప్పేది ఏమిటి అంటే విఐపి దర్శనం కోసం ప్రాకులాడకుండా సామాన్య జనులకే ఈ నవరాత్రులు ఆ భగవతి కృప కలిగేటట్లుగా సామాన్య జనులకి చేరువయ్యేటట్లుగా ఆ పరాశక్తి సామాన్య జనుల్ని ఆశీర్వదించేటట్టుగా పూర్తిగా సామాన్య జనులకి అనుకూలంగా ఉండాలి ఈ నవరాత్రుల్లో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్ట ప్రకారం ఆదాయాన్ని సంపాదించడం అనేది ప్రక్కకు పెట్టి విఐపి దర్శనం కూడా సామాన్య జనులతో చేయిస్తూ అంటే డబ్బులు కట్టిన వాళ్ళు ముందుకొచ్చి ఇలా దర్శనం చేయించినా అర్ధ మండపంలో కాకుండా బయటే దర్శనం చేయించి వాళ్ళు పంపిస్తే చాలా బాగుంటుందా అమ్మవారి దర్శనం సమయంలో సామాన్య జనులు విఐపీలు అందరూ సమానంగా ఆ సమయంలో చూపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఈరోజు చాలా అత్యద్భుతంగా జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సాంప్రదాయకంగా ఒక పద్ధతిగా చాలా గొప్పగా జరిగింది 9 రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అమ్మవారి యొక్క ఆశీర్వచనం చేత ఈ రకంగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ చాలా గొప్ప పేరు వచ్చేటట్టుగా ఈ క్షేత్రం యొక్క అనుగ్రహం రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఉండేటట్టుగా బాగా ఈ సంవత్సరం ఈవో మినిస్టర్ గారు ఇక్కడున్న ప్రతినిధులు అందరూ కూడా బాగా నడపాలని ముఖ్యంగా చైర్మన్ వీళ్ళందరూ ఎటువంటి వివాదాస్పద విషయాలు జరగకుండా తప్పుడు అభిప్రాయాలు ప్రజలకు రాకుండా మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం జరగనీయకుండా సామాన్య జనులకి చేరువగా ఉండేటట్లుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ అమ్మవారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ బయలుదేరుతున్నాం నారాయణ.